ముందుగా ఆర్ కృష్ణయ్య గారు నమస్కారం. నమస్తే. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలలో ప్రధానంగా దళిత బంధు అనే పథకం ప్రవేశపెట్టారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దళిత బంధువుని మీరు ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? దళిత బంధువును ఆహ్వానిస్తున్నాం. అయితే అది హుజూరాబాద్కి పరిమితం కాకుండా రాష్ట్రం అంతటి కూడా వర్తింపజేయాలి. దళితులు తరతరాలుగా వందల వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళుగా, అస్పృశ్యులుగా, పేదరికములతో, దోపిడీ, పీడన, వివచ్చ, అసమానత, అణచివేతల కింద నలిగిపోయినటువంటి వాళ్ళు, విద్యకు, విజ్ఞానానికి, నాగరికతకు దూరంగా నెట్టివేయబడినటువంటి వాళ్ళు, వాళ్ళను సమాజంలో సామాజిక న్యాయంతోటి ఇతర కులాలతో సమానంగా పెంచవలసినటువంటి బాధ్యత ఉంది. ధనం మూలం మిథం జగత్ అన్నట్టు డబ్బు లేకనే వాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నారు. వాళ్ళకు 10 లక్షలు ఇవ్వడం న్యాయమైనటువంటిది, 10 లక్షలు కాదు 20 లక్షలు కూడా ఇచ్చేటంత స్తోమత మన రాష్ట్రాలకు ఉంది, మన ప్రభుత్వాలకు ఉంది. అయితే హుజూరాబాద్కి అంటే అది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లు అక్కడ పడుతున్నాయి కాబట్టి పెట్టిననేటటువంటి ధోరణితోటి కాకుండా, అబ్జెక్టివ్తో కాకుండా, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఓ 2 ఏళ్ళు ఎన్నికల ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, ఈ 2.5 సంవత్సరాలను దశల వారీగా మొత్తం అన్ని కుటుంబాలకి వారి. అయితే బీసీ కులాలకు కూడా ఇది కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల 2-3 రోజులుగా బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఫోన్ ఎత్తితే అన్నగారు దళిత బంధు పెడుతున్నాడు, సీఎం గారు మనమేం తక్కున్నాం, బీసీల బంధువు గురించి మీరు పోరాడండి, పల్లె పల్లె ఇల్లు ఇల్లు కదులుతుంది, మాకు రగులుతుంది, మా అందరికీ బీసీలకు ఎందుకు పెట్టారు, ఈ ప్రభుత్వాలు బీసీలను ఎందుకు అన్యాయం చేస్తున్నాయి. ఈరోజు బీసీ కులాల్లో చాలా కులాలు ఆకలి చావులు చస్తున్నారు. వడ్డెరలు, రజకులు, నాయ బ్రహ్మణులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, అదేవిధంగా గొర్రె కాపరులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, మత్స్యకారులు, ప్రతి కులం, ఏ కులం తీసుకున్న కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ప్రతి కులం, ఉప్పర కాడికెలి, మేదర కాడికెలి, ప్రతి కులం ఇప్పటికీ పూసలోళ్ళు నెత్తి మీద గంపలు ఎత్తుకొని ఆడపిల్లలు బతుకుతున్నటువంటి జీవితాన్ని చూస్తున్నాం. వీళ్ళ జీవితాల్లో ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి మౌలికమైనటువంటి మార్పు రాలేదు, మెరుగైన జీవితాన్ని వాళ్ళు పొందలేకపోయారు. కాబట్టి ఈ 10 లక్షల చొప్పున ఒక్కసారి ఒక మన రాష్ట్రంలో ఇది ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల చొప్పున, ఈరోజు రాష్ట్రంలో 65 లక్షల బీసీ కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ ఉన్నారు ఈ 10 లక్షల రూపాయల పథకానికి. వీళ్ళందరికీ 3 ఏళ్ళ ప్రతి సంవత్సరం 15 లక్షల చొప్పున, 15 లక్షల కుటుంబాల చొప్పున, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. నిజమైన బంగారు తెలంగాణ ఆ రోజు సాకారం అవుతుంది, సాధ్యమవుతుంది. దానికి ప్రతి కుటుంబం పేదరికం నుంచి విముక్తి అవుతుంది, దాస్యం నుంచి, బానిసత్వం నుంచి, బానిస భావజాలం నుంచి ఈ కులాలన్నీ విముక్తి చెంది డెవలప్ అవుతాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల యొక్క బతుకుల్లో ఎలాంటి మార్పు లేదు. టీఆర్ఎస్ తెలంగాణ వస్తే మా బ్రతుకుల్లో మౌలికమైన మార్పు వస్తుంది, మా పిల్లలకు మంచి చదువు వస్తుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెగించి అన్ని కులాలు, కుల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. కానీ 7 ఏళ్ల కాలంలో రోజు నిరుద్యోగులందరూ చచ్చిపోతున్నారు. బీసీ కార్పొరేషన్ ఒక రబ్బర్ స్టాంప్ ఆర్గనైజేషన్, బోర్డు మాత్రమే ఉంది తప్ప రుణాలు లేవు. 12 బీసీ కుల ఫెడరేషన్లు ఉన్నాయి, ఒక్కరి కూడా రుణాలు ఇవ్వడం లేదు. కొన్ని బీసీ ఫెడరేషన్లు మాయమైపోయినాయి, సంచార జాతుల ఫెడరేషన్ కానీ ఇంతవరకు దానికి అడ్రస్ లేదు. మేర వాళ్ళకు ఫెడరేషన్ ఏర్పాటు చేయించాము రాజశేఖర గారి పీరియడ్లో, అది అడ్రస్ కనిపిస్తలేదు. గీతా కార్పొరేషన్ బోర్డు కూడా కనిపిస్తలేదు. ఈ విధంగా ఫెడరేషన్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల కంటే ముందు మేము రుణాలు ఇస్తాం, సబ్సిడీ రుణాలు ఇస్తాం, ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఫ్రీ ఇస్తాం, ఇంకా పెద్ద లోన్లు తీసుకుంటే 80%, 70% సబ్సిడీ ఇచ్చి రుణాలు ఇస్తామని చెప్పి 5,77,000 మంది దగ్గర దరఖాస్తు తీసుకున్నారు. ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. ఎన్నికల వరకు రుణాలు ఇస్తామన్నారు, ఎన్నికల తర్వాత మాయమైపోయారు. ఈరోజు చెప్పులు అరిగేటట్టు వాళ్ళు ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, బీసీ కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతున్నారు, ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. కేవలం 2 రోజుల పరిధిలోనే కౌశిక్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక్కడ కులమా, ధనమా, లేదా తెలంగాణ ఉద్యమ బలమా? అంటే
నాకు అది అర్థమే కాలేదు. నాకే కాదు, తల పండినటువంటి నాయకులు కూడా ఇట్లా ఇవ్వడం ఏంటిదో మాకు విచిత్రంగా ఉంది అని అన్నారు. ఆలోచించి ఇచ్చారా, అనలైజ్ చేసి ఇచ్చారా, వివేగ్గా ఇచ్చారా? ఎందుకంటే అంత గొప్ప నాయకుడు, తల పండినటువంటి ఉద్యమకారుడు కౌశిక్ రెడ్డికి ఇవ్వడం ఏమిటిదని చెప్పి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అది ఒక రమణకి ఇచ్చిన, ఒక పెద్దరెడ్డికి ఇచ్చిన, లేకపోతే ఇంకొక నాయకునికి ఇచ్చినా బాగుండేది. కౌశిక్ రెడ్డి చిన్న భవిష్యత్తు ఉన్నటువంటి, చిన్న ఏజ్లో ఉన్నటువంటి నాయకుడు, ఆయనకి ఎందుకు ఇచ్చాడు? గెలిపే ముఖ్యం అనుకుంటే కూడా ఆయన పార్టీలోనే ఉన్నాడు కదా, మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అందుకోసం అనేది ఇంకా దాని మీద నేను విమర్శించదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒక రాజ్యాధికారం ఎజెండాతో పోరాడుతున్నాను కాబట్టి నా జాతి హక్కుల కోసం పోరాడేటువంటి సైడ్కు పోను. కృష్ణయ్య గారు, మీరు ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నారు? నేను పార్టీలు ఎప్పుడు లేదు, ఒకే ఒకసారి టీడీపీలోకి పోయాను. ఎప్పుడు అంటే పార్టీ సభ్యత్వం తీసుకున్నారు? ఎప్పుడు తీసుకోలేదు. అప్పుడు కూడా తీసుకోలేదు, సభ్యత్వం తీసుకోలేదు. అప్పుడు బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాయి. అప్పుడు వాళ్ళు నేను బీసీ నాయకునిగా చాలా ఉధృతంగా చేస్తుంటే చంద్రబాబు గారు వచ్చి మిమ్మల్ని సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తాం, టీడీపీ నుంచి మీరు పోటీ చేయండి అన్నారు. అందుకు సీఎం రాజ్యాధికారమే మాకు కావాలనేది మన ఎజెండా కాబట్టి ఒక మంచి అవకాశం. ఒక గురు ఢిల్లీకి పోవాలి, నేను నడిచిపోతున్నా, మధ్యలో కారు దొరికింది, కార్ ఎక్కి కొంత దూరం పోవాలి కదా, స్పీడ్గా పోతాయి కదా గమ్యం రీచ్ కానీ దీ అందుకోసమని దాని నుంచి పోటీ చేశాం, ఎమ్మెల్యే గెలిచాం. కానీ ఆ తర్వాత బాబు గారు లిఫ్ట్ ఇవ్వకపోవడం, ఫ్లోర్ లీడర్ చేయకపోవడం, పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వకపోవడంతో మళ్ళీ యథావిధిగా నేను మన బీసీల హక్కుల కోసమే పోరాడినా. మీరు అక్కడ కూడా బీసీ నాయకుడిగానే కావాలన్నారు కదా, మీరు తెలుగుదేశం, నాకు తెలుగుదేశం బీఫామ్తో ఓన్లీ గెలిచాను, మీరు ఒక విషయంలో మాట్లాడారు అప్పుడు గతంలో, ఎగ్జాక్ట్లీ నాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు నన్ను చూడొద్దని కూడా మీరు అన్నారు కదా. అవును, నేను అసెంబ్లీలో నేను అంతేకాదు అసెంబ్లీలో మాట్లాడినా ఎస్సీ బీసీల సమస్యలే మాట్లాడినా తప్ప, నిరుద్యోగుల సమస్యలే మాట్లాడినా తప్ప ఇంకా వేరే సమస్యలను ముట్టుకోలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని యుద్ధంలో బీసీల కోసము, దళితుల కోసము, ట్రైబల్స్ కోసము, నిరుద్యోగుల కోసమే పోరాటం చేసిన, అక్కడ కూడా అట్లే చేసిన. ఒకవేళ వాళ్ళు ఎక్కువ బాధ్యత ఇస్తే అప్పుడు ఆ రకంగా ఆలోచిస్తుంటే వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు నన్ను ఉపయోగించుకోలేదు. అంతటితోటి ఆ శకం మూసింది. ఆ తర్వాత ఇక మళ్ళీ బీసీ నాయకునిగా కొనసాగుతుంది. బీసీ నాయకుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అనేసి మీకు బీఫామ్ ఇచ్చి కూడా ఓడగొట్టారు? ఆ రోజు చివరి దాకా ఆ పార్టీలనే ఉన్నా, ఎక్కడ టీడీపీలో చంద్రబాబు గారు ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వలే, ఇవ్వడు అని తెలిసిపోయింది నాకు 15-20 రోజుల ముందు, నెలల ముందు తెలిసిపోతే నేను పోటీ చేయొద్దు అనుకున్నా. ఎమ్మెల్యేగా పెద్ద అక్కడ అసెంబ్లీ నడవదు, నడిస్తే మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు, ఎందుకు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు, జీతం తీసుకుని కింద చేయాలన్నా అని బంద్ చేసిన. అయితే వన్ డే బిఫోర్ లాస్ట్ నైట్, రేపే లాస్ట్ డేట్ అనగా ఈరోజు రాత్రి నైటు 10:45 రాత్రి 10:45 ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే రాహుల్ బాత్కర్తే అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. రాహుల్ అంటే ఎవరని నేను సడన్గా రాహుల్ గాంధీ ఫోన్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, రాహుల్ గాంధీ బాత్కర్తే అని చెప్పి ఫోన్ చేశారు. మాట్లాడినా, మాట్లాడితే కృష్ణయ్యజీ యాజ్ ఫర్ సర్వీస్ మా పార్టీ, మన పార్టీ రూయింగ్కి వస్తుంది, నేను సెకండ్ పొజిషన్లో పెడతాం, నువ్వు ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి నేను పార్టీలో జాయిన్ కాదని అప్పుడే చెప్పాను. అంటే నువ్వు మహాకూటమిలోనే జాయిన్గా బీసీ సంఘంకు టికెట్ ఇస్తున్నాం, రెండు అంటే రెండు ఇస్తాం, మూడు అంటే మూడు ఇస్తాం, నువ్వు చెప్పిన వాళ్ళకి కూడా ఇస్తాం, కాకపోతే నీకు సింబల్ లేదు, మా సింబల్ వాడుకో. అది పార్టీ వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు పేపర్లో, కృష్ణయ్య మహాకూటమి నుంచి చేశాడు, ఉంది పేపర్ కటింగ్ కూడా ఉన్నాయి. అట్లా మహాకూటమి నుంచి చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సహకరించలేదు, ఏ రకంగా కూడా సహకరించలేదు. జానారెడ్డి కొంతవరకు సహకరించినా ఆయన ఎన్నికలు ఆయనకు ఉండడంతో పూర్తిగా కేంద్రీకరించలేకపోయాడు, ఆయనకే ఇబ్బంది ఉండే. కానీ కాంగ్రెస్ నాయకులు లోకలు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఒక జానారెడ్డి గారు తప్ప ఎవరు కూడా సహకరించలేదు. దాంతో నాకు చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా ఒక వే వచ్చింది, అవతల అభ్యర్థి 50-60-70 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనడంతో దెబ్బతీసింది. అందుకే నెక్కుల అసలు మీరేం డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఏడ ఖర్చు పెడితే ఎవరు ఇచ్చారు నాకు? కొద్ది కొద్దిగా ఆ ఏజెంట్ల పూర్తికి దాని పూర్తికే ఇచ్చారు. ఓటర్లకు ఒక్క పైస ఇవ్వలేదు మేము, ఇవ్వద్దు కూడా, నా పాలసీ ఇవ్వద్దు,
వాళ్ళు ఇచ్చారు ఓటర్లు. మీరు 50 కోట్లు రెండు స్పాన్సర్ ఉంటే మీరు కూడా గెలిచే వాళ్ళు. అంటే అది మన నిజానికి వ్యతిరేకమైనప్పటికీ గెలుపు అనేది ఇంకెక్కువ ఉపయోగపడేది ఇంకా ఈ సమాజానికి, నిరుద్యోగులకు. ఈరోజు అసెంబ్లీలో నిరుద్యోగులకు గొంతు వినిపించడం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు వినిపించడం లేదు. అక్కడ ఉపయోగపడుతుండే గెలిస్తే, అది ఇక మరి అవకాశం రాలేదు. ఆ ఆయుధం ఉపయోగం 60-70 కోట్ల కన్నా కూడా నా 3-3.5 కోట్ల మంది గొంతు వినబడడానికి ప్రజలు మిమ్మల్ని అక్కడ ఎందుకు గుర్తించలేదు? అంటే ప్రజలలో బాగా స్పందన ఉంది, ప్రజలలో తప్పు పట్టదు. ఆ వేవ్ మామూలు వేవ్ కాదు, కానీ ఆ వేవ్ను పైసలతోటి అరికట్టగలిగారు. మళ్ళీ ఇంకా కొంత ట్యాంపరింగ్ కూడా చేసింది అనేది మా అనుమానం. ఎందుకంటే కొన్ని ఊళ్ళలకు ఆ పాత ఎమ్మెల్యేని రానియలే, కొన్ని ఊళ్ళల వాళ్ళకి ఏజెంట్ కూడా లేరు. అంత వేవ్ క్రియేట్ అయింది. ఒక మిర్యాల కూడా టౌన్ తప్ప మిగతా ప్రాంతంలో చాలా పెద్ద వేవ్, కానీ అంత తక్కువ పీరియడ్, 15 రోజులు కూడా లేదు టైం నాకు. అవును, కేవలం 12 రోజులు. అందులో నామినేషన్ వేయాలి, అవి చేయాలి, విడ్డ్రాల్ కావాలి, అయినాక 10 రోజులు కాదు 8 రోజులు లేదు. అయినప్పటికి కూడా పెద్ద వేవ్ క్రియేట్ అయింది, ప్రజలందరూ కూడా నిరాజనం పట్టారు, బీసీ వాదం బలంగా ఉందని అక్కడ అనిపించింది నాకు. థ్యాంక్ యూ అన్న. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.